చూసిండ్రా తెలంగాణ ప్రజలారా, నిన్న తాగుబోతు కేసీఆర్ ఏం మాట్లాడిండో? ఏంది, నోరు మూసుకొని కూసోవాలనా? సప్పుడియకుండా కూసోవాలనా? తెలంగాణ నీ అయ్య జాగిర్ అనుకుంటున్నావా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ప్రశ్నిస్తారు, లెక్కలు అడుగుతారు, బరాబర్ అడుగుతారు బై. నువ్వు లెక్క చెప్పాలి, ఆరుకోయి రాస్తానయ్యే. ఇక చెప్పు, పంచాయతీ రాజ్ కి గత 4 ఏళ్లలో 100% 4 నుంచి 14% ఇచ్చిండ్రు. ఏడాదికి 800 నుండి 1000 కోట్లు ఇచ్చే దగ్గర నువ్విచ్చింది 31 కోట్లు, మిగిలిన పైసలు తిన్నారు. తెలంగాణ వచ్చినాక గ్రామాలు బాగుపడతాయి అనుకున్నారు, కానీ మొత్తం దోచుక తిన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ ఫండ్ మున్సిపాలిటీకి ఇచ్చిన పైసలు కూడా పక్కదారి పట్టించి దోచుక తిన్నారు. 9 నెలల ముందు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన మున్సిపాలిటీ ఫండ్స్ ని దోస్తు మోడీ అమిత్ షాలతో కుమ్మకై మొత్తం బుక్కిండ్రు. పనులు చేయకుండా పబ్లిసిటీ కోసం కోటాను కోట్లు ఖర్చు పెట్టింది. ఎక్కడ చూడు హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు, మందు. ఇవే పైసలు పేద ప్రజలకు ఇచ్చుంటే ఇప్పుడు ఈ తిప్పలు ఉండకపోయేవి కాదు కదా. 2500 కోట్ల వరంగల్ కు 2000 కోట్ల స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఏమైంది? 130 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఏమైంది? మొదటి విడత 600 కోట్లు విడుదలైంది, కనీసం నామమాత్రం పనులు కూడా చేయలేదు. మరి ఆ పైసలన్నీ ఎవన్గల్ల పెట్టలో పోయినాయో? మరి సత్యమే ఆతేహి, 4 మహీనే అందరికి 12% రిజర్వేషన్స్ కరికే బతావంగా అన్న నువ్వు ఇవాళ అడ్డం తిరుగుతావా? 2014 నుండి 2015 466 కోట్ల అలోకేషన్స్ చేసి దాంట్లో గిట్లా మళ్ళా 45% రిలీజ్ చేసి అవి కూడా ఖర్చు అయినాయని చూపిస్తుంది. మిగిలిన పైసలన్నీ ఏమైనట్టు? ఓహో, కాకెత్తుకపోయిందా? ఇది కేవలం ఒక ఏడాది లెక్కనే. 4 ఏండ్లు లెక్క కడితే 1000 కోట్లు మొత్తం దోచుకుంది. ఎంఐఎం దీనికి సమాధానం చెప్పాలి. ఇక ఆడోళ్ల గ్రూప్ల కడికి వద్దాం. 2800 కోట్ల వడ్డీ లేని రుణాలు బాకీలు జమైనాయి, ఇప్పటికీ వాటికి మోక్షం రాలేదు. వడ్డీలు తీసామని చెప్పిన ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మళ్ళేమనంటే ఏయ్ నోర్మి అని గర్దిస్తున్నారు. ఇక పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారంటున్నా, కానీ నడి రోడ్డు మీద రోజుకి ఇద్దరిని పట్ట పగలి నరికి చంపుతున్నారు. ఇప్పుడు మేమంటున్నాం, మీ తాగుబోతు మాటలు బంద్ చేయి. తెలంగాణని అవినీతిలో దేశంలోనే 2వ స్థానంలో నిలబెట్టును. తెలంగాణ ప్రజలు సిగ్గుబడేలా చేస్తున్నావు కదరా బై. నీకు మల్లగిట్ల ఓటేస్తే ఈ తెలంగాణ బతుకుతుందా? ప్రజల కోసం ఒకటైన ప్రజాకూటమి ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ ప్రజల చీకటి బతుకుల్లో వెలుగు నింపుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.